ఇప్పుడు మనం పరాటా అంటారు కదా ముస్లింస్ ఎక్కువ చేస్తారు చపాతీ అంటే చపాతీ లాగానే ఇది కష్టమేం కాదు ఒక 4 మెంబర్స్ కి సరిపడా నేను ఈ పరాటా చేసి చూపిస్తున్నాను అంటే ఇప్పుడు ఇది 4 మెంబర్స్ కంటే 4 మెంబర్స్ కి కాదండి కొంచెం మంది 2 ఒక ఈచ్ వన్ ఒక మెంబర్ 2 తింటే మాత్రం 4 మెంబర్స్ కి వస్తుంది కొంచెం మంది 2 తినే వాళ్ళు ఉంటారు 3 తినే వాళ్ళు ఉంటారు నేను మాత్రం మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు దాని గురించి నేను పిండి చేశాను ఈ గ్లాస్ ఉంటుంది కదా ఈ గ్లాస్ తో 2 గ్లాసెస్ వేశాను నేను పిండిని ఇది ఎలా కలపాలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఇది ఏం కష్టమేం కాదండి కొంచెం మన టైం తీసుకుంటే అన్ని మంచి మంచి వంటలు తినవచ్చు పిండి ఎలా కలపాలో కూడా కొంచెం మంది తెలియదంటారు కదా అంటే నేను చెప్పాను యంగ్ స్టార్స్ పిల్లలకైతే తెలియదు ఎప్పుడైనా వాళ్ళకి హాలిడే ఉన్నప్పుడు ఇంట్లో ఉంటారు కదా సరదాగా చేసుకుందామని అనుకున్నప్పుడు వాళ్ళ గురించి చూపిస్తున్నాను ఒక చిన్న స్పూన్ అండి ఇది ఉప్పు మీకు సరిపడా తెలిస్తే అంత వేసుకోండి తెలియకపోతే చెప్తున్నాను చిన్న స్పూన్ తోటి ఒక పావు స్పూన్ లేకపోతే హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇది మాది చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక చిన్నది చాలా ఇది 4 మీరు 2 టీ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది ఇందులో కొంచెం ఏంటంటే మనం ఒకసారి ముందు పిండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం మళ్ళీ అది సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం మందికి పిండి పలచగా అవుతుంది అందుకని ఒకసారి వాటర్ వేసేసుకోకూడదు మనం ఇలా ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకుంటే చాలా ఈజీ అండి చేసుకుని తింటే టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చపాతీలు గట్టిగా ఉన్నాయి అలా ఉన్నాయంటారు ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే పిండి కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ అన్నా నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి లేవగానే ఇది కలిపి పెట్టేసుకున్నారంటే మీకు చాలా ఇలా కొంచెం వేసుకోండి ఫస్ట్ ఇలా కలుపుకుంటూ ఉండండి చూస్తారా ఇలా ఇలా కలుపుకుంటే మనకు వాటర్ ఎంత కావాలంటే అంత మనం రోటీకి అయితే మనం పూరీకి అయితే పిండి గట్టిగా కలుపుకోవాలి రోటీస్కి ఇట్లా పరాటాస్కి అయితే మనం కొంచెం పలచగా అంటే పలచగా కాదు మనం అది 2 గ్లాస్ వేసాం కాబట్టి ఒక వాటర్ గ్లాస్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను నేను ఏంటంటే మ్యాక్సిమం కలిపేస్తాను నాకు చేసి కొంచెం అలవాటు కాబట్టి కొలతలు ఉండవు మీకు తెలియదు కాబట్టి నేను చూపిస్తున్నాను ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్నామంటే మనకి పిండి పలచగా అయిపోవటం మళ్ళీ పొడి పిండి పెట్టడం మళ్ళీ పిండి వేసుకోవటం మనకి అలా ప్రాబ్లం ఉండదు ఇలా చూసుకోవాలి నేను చెప్పాను కదా ఈ గ్లాస్ వాటర్ నాకు సరిపోతుంది అనుకున్నాను నేను 2 గ్లాసెస్ పిండి వేసాను మ్యాక్సిమం 1 గ్లాస్ 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇటు పొడి పిండి ఉంది కాబట్టి చూసారా ఇలా మనం పిండి కొంచెం సేపు ఇలా మంచిగా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి రోటీస్ ఇది రోటీస్ ఏంటంటే మనకి ఇప్పుడు వింటర్ వచ్చిందంటే కొంచెం వేడివేడిగా తినాలనుకున్నా మనం లంచ్లో తీసుకువెళ్ళచ్చు ఈవినింగ్ టైం తినొచ్చు నైట్ టైం తినొచ్చు చూసారా ఇలాగా దీంట్లో ఏమి ఎక్కువ లేదు కదా మేడం ఇట్లా ఉంటే సరిపోతుంది రోటీస్ మనం పూరీ కంటే ఇంకా కొంచెం గట్టి కలుపుకున్నామంటే పూరీస్ కూడా మనం చెడిపోకుండా చక్కగా రౌండ్గా వస్తే నేను ఒకరోజు మీ పూరీ వీడియో కూడా పెడతాను ఇలా కొంచెం ఇలా చేసుకోవాలి పిండి కలపటంలోనే ఉంటుంది మీకు మజ ఇలా కలిపి ఇలా మనం కొంచెంసేపు పక్కన పెట్టేసుకొని ఇందులోకి మీకు ఈజీగా చేసుకునే కర్రీ ఒకటి చూపిస్తాను నేను మనం ఓకే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు నేను ఏంటంటే ఇలా కలిపేసి చూసారా ఇలా చేసుకుంటే మనకి రోటీస్ మంచిగా వస్తుంది ఇది నానిన తర్వాత ఇంకా కొంచెం పలచగా అవుతుంది ఇప్పుడు మనం రోటీలోకి చూడండి ఇప్పుడు మనం 4 మెంబర్స్కి అని తీసుకున్నాం కదా దాని గురించి ఇదిగో 2 ఆలూస్ తీసుకున్నాను నేను ఒక క్యారెట్ తీసుకున్నా మీ దగ్గర గ్రీన్ పీస్ అంటే బఠానీలు మనకు ఫ్రెష్ అయినా పర్వాలేదు ఒకవేళ ఫ్రెష్ కాకుండా ఉంటే రా అయితే కనుక రాత్రి దాన్ని నానబెట్టేసుకోవాలి మార్నింగ్ ఇది ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ కూరలో ఉల్లిపాయలు కొంచెం ఈ కూర మీకు పూరికి బాగుంటుంది చపాతీకి కూడా బాగుంటుంది ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా ఒక చిన్న హాఫ్ ఇంట్లో ఉంటే అది కూడా వేసేస్తున్నాను నేను కొంచెం కొత్తిమీర తీసుకోవాలి తర్వాత అలా ఉంది కదా మరి పెద్దవి కాదు చిన్నవి కాదు ఇలాగా
వాటర్ లో ఎప్పుడైనా సరే మనం బంగాళ దుంపలు వాటర్ లోనే కట్ చేసుకోవాలి ఎందుకంటే అది మనం విడిగా కట్ చేస్తే బ్లాక్ అయిపోతాయి ఎంత ఈజీ చూడండి ఇది ఒక్క నిమిషం మీ కుక్కర్ అయితే ఓన్లీ ఒక 2 విజిల్స్ సరిపోతుంది అన్ని కలిపి పెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చుండి అది వేయాలి ఫ్రై చేయాలని కూడా అవసరం లేదు మనం అన్ని కలిపేసి కుక్కర్ లో కూడా ఇలా వేసేసి ఒక 2 విజిల్స్ రానిచ్చి కొంచెం వాటర్ ఉంది అనుకోండి అది కుక్కర్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని మనం కొంచెం మనకి ఎంత లూజ్ కావాలో అంత ఉంచుకొని దాన్ని కట్ చేస్తాం కట్టేసుకోవచ్చు చూడండి ఇలాగా ఇలా ఇంత ముక్కలు మీకు కావాలంటే కొంచెం పెద్దవి కట్ చేసుకుంటే కూడా అవి ఉడికిపోతే ప్రాబ్లం లేదు కాకపోతే నేను ఇలా అలవాటైంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను ఒక క్యారెట్ వేసుకున్నాను నేను మీ దగ్గర ఉంటే తినే అలవాటు ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు మనం ఏదైనా వెజిటేబుల్స్ తినాలి అనుకోవాలి ఏదైనా వేసుకోవచ్చు ఇవి కూడా ఇంత పీసెస్ కట్ చేసుకోవచ్చు ఏమవుదు మనం కుక్కర్లోనే వండుతాం ఎంత ఈజీగా వండాలో నేను మీకు చూపిస్తాను ఈజీగా ఉడికిపోతుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్దీ హెల్దీ ఉంటుంది ఎప్పుడైనా మనం ఈ రోజుల్ని బట్టి ఇంట్లో వంటలు తింటాం ఎంత మంచి అలవాటు ఇప్పుడు మీరు మార్నింగ్ చేయాలంటే నైట్ అన్ని ప్రిపేర్ ఇలా పెట్టే రేపు పొద్దున్న ఈ రోటీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ మీరు రెడీగా ఉన్నాయా లేవో చూసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు కూడా అంతే మినిమం ఇలాగే కొయ్యాలని ఏమి ఉండదు ఎందుకంటే కుక్కర్లో ఉడికిపోతాయి కాబట్టి మనం ఎట్లయినా కట్ చేసేసుకోవచ్చు ఇలా మాకు చాకు అలవాటు కదండి నేను అన్ని చాకుతోనే కట్ చేసుకుంటాను ఇప్పుడు మీకు వచ్చాయి కదండి కట్ చేసుకోవటానికి కటర్స్ వచ్చాయి మీకు చాలా రకాలు వచ్చాయి ఇలా కొంచెం లావుగా కట్ చేసుకున్నా మనకి ఏమవుతుంది ఉల్లిపాయలు అనేవి ఉడికిపోతాయి మనం అది చెప్పాను కదా వాటర్ కొంచెం కుక్కర్లో ఉంటే అది మొత్తం నీళ్ళు ఇంకిపోయే వరకు కొంచెం ఇలా తిప్పామనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు ఇప్పుడు మీరు రెండు బంగాళదుంపలు ఒక క్యారెట్ రెండు మిక్స్ చేశారు కాబట్టి ఇది గ్లాసు మనం మంచి నీళ్ళు తాగుతాం కదా ఇది దానికంటే కొంచెం చిన్నది అలా మీరు ఆ గ్లాసే ఉంటే కొంచెం గ్లాస్కి తక్కువ వేసుకోండి వాటర్ ఒక 2 విజిల్స్ సరిపోతుంది మరీ ఎక్కువ పెట్టే సాంతం పెడతాయి ఇవి ఇవి కూడా నేను ఇట్లా లావుగా కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఉడికిపోతాయి కాబట్టి కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది 2 వేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే ఇది కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి కర్రీ మనం ఇందులో కూడా మనం తాలింపు గింజలు అలా చూడండి ఒక దాని తర్వాత ఒకటి ఫస్ట్ ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర లాస్ట్లో వేద్దాము ఇప్పుడు నేను మీకు చూపించాను ఒక రెండు బంగాళదుంపలు మీడియం సైజు ఒకటి క్యారెట్ ఒకటి 1.5 నేను ఉల్లిపాయ వేశాను ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కూడా ఇందులో వేసేసుకోవచ్చు అది ఫ్రై చేయాలి అట్లా ఏముండదు ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వేసేయండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాము ఈ కర్రీ మనకి రెడ్గా ఉండవసరం లేదు కాబట్టి మనం కారం 1/2 టీ స్పూన్ ఇది రోటీలోకి తింటాం కాబట్టి రోటీ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఒక 1/2 టీ స్పూన్ కొంచెం మాత్రం కారం వేస్తున్నాను ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను పసుపు కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి కొన్ని కూరల్లో ఏంటంటే పసుపు అనేది ఒక స్మెల్ వస్తుంది కొంచెం ఒక 1/2 టీ స్పూన్ చిన్న స్పూన్ చూసారా దీంతో 1/2 నేను పసుపు వేశాను నేను ఉప్పు చెప్పాను కదండి మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఎంత నేనైతే దీనికి ఒక 1/2 టీ చిన్న స్పూన్ అన్నాను కదా ఇంతే వేస్తున్నాను ఉప్పు మన దగ్గర జీరా పౌడర్ ఉంటే కనుక కొంచెం ధనియా పౌడర్ వేసుకోవచ్చు ఒక 1/2 టీ స్పూను మా ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటాయి కాబట్టి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు ఒకసారి స్పూన్ పెట్టి మంచిగా ఇలా ఒకసారి కలిపేయండి ఇదేం మనం పొడిగా గిరిగా అవ్వాల్సిన లేదు ఇలా తిప్పేసాను కదా చూసారా అన్ని మనం లావలావుగా నన్ను కష్టపడి సన్నగా ఏమి కట్ చేస్తలేదు ఇందులో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేయండి ఒకసారి ఇది కూడా తిప్పేసేయండి నేను చెప్పాను కదా మీకు ఈ బియ్యంతో ఒక 1 గ్లాస్ వాటర్ వేయండి ఇంకా కావాలంటే మనకు కొంచెం వేసుకోవచ్చు నేను మళ్ళీ ఇంకొక
నాకు కొంచెం కర్రీ లూజ్ గానే కావాలి కాబట్టి నేను ఇంకొక హాఫ్ గ్లాస్ కొంచెం తక్కువ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ పెడదాం అంటే 2 విజిల్స్ వచ్చాక మనకు కూర రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనకి అయిపోయింది కదా 2 విజిల్స్ పెట్టాము ఇలా వాటర్ ఉండది నేను చెప్పాను కదా కావాలని కొంచెం మనం ఇలా స్పూన్ పెట్టి అన్ని క్రష్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ లావుగా ఉండేసాం కదా కొంచెం స్పూన్ పెట్టి ఇలా చేస్తే మనకి దగ్గరగా వచ్చేస్తుంది ఇప్పుడు మిక్సర్ చూసారా కొంచెం ఉప్పుంటే चूसरा मन के दर पड़े कदा चालू इंका एन कं आलू अने गई कर्री उड़काक अंकनी क्वांटे मन चक्कर सरपोमी तिटा फ्री उ चूसरा मैं चपाती पूरी टेस्ट टेस्ट उ मन क्यारेट अं बंगालदुंप कोमी कर्री रेडी अब मन कंटिन्यू चेद्दाम मन पराठा చూడండి మనం పిండి కలిపి ఒక 15 నిమిషస్ పెట్టటం అయిపోయింది చూసారా ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో ఎప్పుడైనా సరే ఏదైనా కొంచెం నాన్ పెడితేనే అది మొత్తం మనకి ఈవెన్ గా తయారవుతుంది ఇప్పుడు దీనిని మనం చిన్న చిన్నగా ఇంతంత ఉండలు చేసుకుందాం మరీ పెద్దయొద్దు మనకి పల్చగా చేయకూడదు లావుగా చేయకూడదు మీడియం గా చేసుకోవాలి ఇలా ఉండలుగా చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం ఇలా పూరి పీట ఉంటుంది దాన్ని ఇలా చేసుకోవాలి మనం ఎప్పుడైనా పిండి రాసితే ఇంత వేరే చేసుకోదు ఒక బాక్స్ లో వేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ అది నీళ్ళ మనం నెక్స్ట్ టైం యూస్ చేసుకుంటాకి ఉంటుంది వేస్ట్ అవుతుంది కొంచెం పిండి ఇట్లా వేసుకుని చూసారా ఇలా ఉంటుంది ఇలా చేసుకోవాలి మనకి పొరలు రావాలంటారు కదా ఏం లేదు ఇంత ఈజీ ప్రాసెస్ పొరలు రావడానికి ఇలా చూసారా ఇలా రౌండ్గా వచ్చేసింది ఊరికి ఈజీ అండి ఏదైనా ఏంటంటే మన మధ్యలోనే ఇలా రుద్దకూడదు ఈవెన్గా అన్ని వైపులా ప్రెస్ చేస్తే మనకి రౌండ్గా ఇప్పుడు మన దీంట్లో ఒక చిన్న స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీకు నేను ఇది ఫోల్డ్ చేయడం కూడా ఈజీగా చూపిస్తాను మన రౌండ్ రౌండ్గా ఒకటి ఒకటి చూపిస్తాను ఇది ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది దీనిపైన ఫోల్డ్ చేయాలి ఇది ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది స్క్వేర్ టైప్ లో వస్తుంది చూసారా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఇలాగా మనం ఈ ఉన్నాయన్ని కూడా ఇలా ఆయిల్ రాసి పెట్టుస్తాం ఇప్పుడు ఇది నెక్స్ట్ ది నేను చెప్పాను కదా అలా కూడా మీరు చేసుకోవచ్చు ఇలా కూడా నేను ఇప్పుడు మీకు రౌండ్ గా చేసి చూపిస్తాను కొంచెం పిండి వేయండి ఎక్కువ పిండి వేస్తే కూడా టేస్ట్ ఉండదు మనం ఇలాగా నేను చెప్పినట్టు మనం పిండి కలుపుకుంటే గనుక మనకి ఎక్కువ పిండి కూడా పట్టదు చూసారా ఎంత ఈజీ రోటీ చేసుకోవటం మనం బయట వాళ్ళు ఎప్పుడో చేస్తారు అమ్ముతారు ప్యాకెట్స్లో అవి తెచ్చుకొని తింటాం మంచిదా చెప్పండి మనం మన ఆఫీస్కి ఎంత టైం స్పెండ్ చేస్తామో కొంచెం ఎర్లీగా లేవండి ఎర్లీగా నిద్రపోండి ఇలా చేసుకొని తినండి హెల్త్కి హెల్త్ ఉంటుంది మనం చేసుకుని తిన్నామనే తృప్తి కూడా ఉంటుంది మనకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ చిన్న హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని ఇలా ఇలా చుట్టేసుకోవచ్చు చూసారా మా అమ్మాయి అయితే మా ఇంట్లో ఉంటుంది తను అసలు ఎంత మా అమ్మాయి ఎంత ఫాస్ట్గా రోటీస్ చేస్తుందంటే ఒక్క నిమిషంలో చేసేస్తుంది చూసారా ఇలా రౌండ్గా వచ్చింది ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి వేసుకుని ఇలాగా ఇలా చేస్తాం దీన్ని మనం మళ్ళీ చేసేద్దాం చూసారా రౌండ్గా వస్తుంది కదా రౌండ్గా వచ్చిందా ఎందుకు హెల్దీగా ఉంటారు పంజాబ్ సైడ్ వాళ్ళు అటు సైడ్ గుజరాత్ సైడ్ వాళ్ళు తెలుసా ఇవి రోటీస్ తిని మన వాళ్ళు రైస్ రైస్ తిని 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 ఏ ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా మనకి తొందరగా వస్తుంది అందరికీ అంటే కూడా చూసారా అయిపోయింది ఇంత చాలు ఎక్కువ లావు అవసరం లేదు ఎక్కువ పల్చగా కూడా అవసరం లేదు చూసారా ఇది ఇంతే ఇలా మందం చేసుకుని ఇలా ఇస్తుంది
మీకు టైం ఉంటే చక్కగా మీకు ఇంకా రోటీస్ మంచిగా కావాలనుకుంటే ఇలా ఇస్తాం కదా ఇలా టర్న్ చేసుకొని ఒక చిన్న క్లాత్ ఏదైనా ఫ్రెష్ తీసుకోండి ఇలాగా ఇలా చేస్తే ఏమవుతుందంటే మొత్తం ఈవెన్గా కాలుతుంది మనకి బాగుంటుంది చూసారా కాలిన కదా రోటీ మళ్ళీ ఇటు సైడ్ టర్న్ చేసుకోవాలి మళ్ళీ ఇటు కూడా ఇలా ఒకసారి అనుకుంటే సరిపోదు ఎప్పుడైనా మనం రోటీస్ కాల్చేటప్పుడు ఇటువంటివి ఉంటే తీసుకుంటే మనకి చక్కగా ఇలా అనుకోవడానికి కూడా బాగుంటుంది అట్ల కాడ అయితే అంత మంచిగా రాదు చూడండి రోటీ మంచిగా కాలుతుంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది చూసారా ఇంట్లో వండుకున్నాం తిన్నామని తృప్తి ఉంటుంది కాకపోతే కొంచెం మనం టైం స్పెండ్ చేసుకోవాలి మీకు అంతగా కుదరకపోతే సండేలు అయినా సరే ఇలాంటివి చేసుకుంటే మనం హెల్దీగా దీనికి పైన కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఇందాక మనం వేసాం కదా అంతే ఆయిల్ వేయాలి వేసి ఇది మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ ఇట్ టర్న్ చేసుకోవాలి మళ్ళీ ఇటు కూడా కొంచెం ఆయిల్ వేసుకో ఆయిల్ తిన వాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు బటర్ అయితే బటర్ వేసుకోవచ్చు మనకి ఘీ అయితే ఘీ వేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా కలర్లో కాలిందో సాఫ్ట్గా కూడా ఉంటాయి చూడండి ఏమన్నా మనం బయట చేసిన ఇంత టేస్ట్గా ఇంత బాగుంటాయా చెప్పండి మీరు చూసారా ఈవెన్గా కాలిందా ఇటు సైడ్లు కూడా కాలింది మనకి ఎక్కడ పచ్చిగా ఉండటం అలాగే ఏముండదు అప్పుడు మనం ఇది తీసుకొని ఏం చేయాలంటే ఒకసారి జస్ట్ తిని ఇలా అన్నాం అనుకోండి చక్కగా మెత్తగా అయిపోతుంది ముక్కలో చూసారా ఎంత మంచి రోటీ వచ్చిందో మీకు మళ్ళీ నేను స్క్వేర్ టైప్ ఇందాక మనం స్క్వేర్లో పెట్టాము కదా ఇది కూడా ఈజీగా చేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఇలా పెట్టాము చూసారా స్క్వేర్ టైప్లో వస్తుంది ఇలా ఫోల్డ్ అయితే ఇలా తీసేసుకోండి ఏమో చెప్పేది ఏంటంటే రోటీస్ మాత్రం లావుగా ఉండకూడదు పలచగా కూడా ఉండదు ఇట్లా ఈ ఉంటాయి కదా మీకు ఒకవేళ మధ్యలో పలచగా అయిపోతే ఒకసారి ఇలా చేయండి అయిపోయింది చూసారా అలా వేసాం కదా రోటీ మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి రోటీ చూసారా పొంగుతుంది కదా పొంగిందంటే ఏంటి అర్థం చక్కగా కాలుతుంది మనకు మంచిగా వచ్చింది అని చూసారా ఇలా చేస్తారు చూసారా రోటీ పొంగుతుంది ఇట్లా పొరలుగా వస్తుంది పరాటా అంటే గొప్ప ఏం కాదు ఇంతే చూసారా ఇక్కడ ఒక లేయర్ లేయర్స్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చేసుకోవాలి మళ్ళీ టర్న్ చేసుకోవాలి చూసారా మనకి ఎప్పుడైనా ఇది కలర్ రావాలి మాడిపోయినట్లు అంచులు అలా ఉండకూడదు దీనికి కూడా మనం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా మొత్తం కాలిందా అంచులు కూడా కాలాయి కదా ఎక్కడ లావుగా కూడా లేదు మనకి లేయర్స్ కూడా వచ్చాయి చూసారా కలర్ ఎంత బాగుంది కదా క్రిస్పీగా కూడా ఉంటుంది మీకు తినడానికి చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఒక విషయం ఏంటంటే మీకు రోటీస్ తినడానికి టైం పట్టిందంటే వండిన వెంటనే దాన్ని హాట్ బాక్స్లో పెట్టండి చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి ఓకేనా అండి ఒకసారి చూడండి మనకి టూ టైప్స్ రోటీస్ రెడీ అయిపోయి ఒకటి స్క్వేర్ టైపు ఒకటి రౌండ్ చేసుకుని తినండి మీరు తిని నేను చేసిన వంటలు మీరు తిన్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వీలైతే ఒక కామెంట్ పెట్టండి నచ్చితే ఒక లైక్ కొట్టండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి